ఒక సెకండ్ మిగతా వాళ్ళందరూ వాయిస్ మ్యూట్ అయిపోయింది. నేను వ్యాకరణ నాగేశ్వర గారి దగ్గరికి వెళ్తాం అనుకుంటున్నాను. ఒకరికొకరు విమర్శించుకోవడం అనేది సరే, ప్రజాస్వామ్యం కల్పించడానికే విమర్శించుకోవడం కూడా, బట్ అట్ ద సేమ్ టైం ఒక లిమిట్స్ ఉంటాయి. ఒక ఒక ఇష్యూ అనేది వచ్చినప్పుడు, ఏది జాతీయత అనే అంశం వచ్చినప్పుడు అందరూ ఒక తాటిపైకి రావాలనేది మొదటి నుంచి మనం మాట్లాడుతున్నాం. ఒక తాటిపైకి వస్తామని చెప్తున్నారు కానీ రావట్లేదు. దిస్ ఇస్ మై అబ్జర్వేషన్ సార్, ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మీరు కన్ఫర్మ్ చేయండి. ఐ అగ్రీ అండి, ఐ అగ్రీ. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఏంటది? ఇప్పుడు జనరల్గా అంటే ఒక ఒక జర్నలిస్ట్గా ఒక వైద్యుడిగా కూడా నేను చెప్తున్నాను, ఒక కేసు ఎమర్జెన్సీగా ఉన్నది, ఒక సిచ్యువేషన్ హ్యాస్ బికమ్ ఎమర్జెన్సీ అంటే మాకు దెర్ ఈస్ ఎ సపరేట్ కోడ్ ఇన్ ద హాస్పిటల్స్ ఐసీయూ. మేము ఒక్కసారి ఆ కోడ్ వచ్చింది అంటే నీళ్ళు పోసే ఆయమ్మ, నర్సు వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు. ద ఎమర్జెన్సీ టీమ్ కమ్స్ ఇన్ టు ద ఫోకస్ అండ్ నో వన్ డిస్టర్బ్స్ దట్ ఎమర్జెన్సీ రెసిసిటేషన్ టీమ్. వాట్ దే డూ టు సేవ్ ద పేషెంట్ ఈస్ ఫైనల్. ఆ ప్రక్రియ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ ఏరియాకి పోవడం కానీ ఆ ఏరియాకి డిస్టర్బ్ చేయడం కానీ ఈవెన్ ద ఓనర్ ఆఫ్ ద హాస్పిటల్ విల్ నాట్ గో అండి, విల్ నాట్ గో. ఈవెన్ నేను ఈ హాస్పిటల్ 200 కోట్లు పెట్టాను, నేను ఒకసారి బెడ్ దగ్గరికి వెళ్ళాలంటే ద స్పెషలిస్ట్ విల్ సే కీప్ ఆఫ్, ఎందుకంటే ద కోడ్ ఎగ్జిస్ట్ దేర్, ద ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ దేర్. అలాంటి చట్టం భారతదేశంలో రావాలి. ఏముండాలి ఆ చట్టంలో? నోటికొచ్చినట్టు వాగడము, చేతిలో సెల్ ఉంది కదా అని టైపులు కొట్టడము, ఫేస్బుక్లలో పిచ్చిరాతలు రాయడము. సిచ్యువేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ కశ్మీర్, యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ ఆన్ దిస్ టిల్ ద మ్యాటర్ ఇస్ సాల్వ్. మీకు మాట్లాడాలని ఇంకా భావ స్వేచ్ఛ బాగా ఉంటే దిస్ ఈస్ ద ఈమెయిల్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, దిస్ ఈస్ ద లింక్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, రాయండి. రోజుకి 200 రాయండి, 300 రాయండి, బట్ డు నాట్ స్ప్రెడ్ ఎనీ మెసేజెస్ అక్రాస్. కరెక్ట్. ఈ చట్టం ఇమ్మీడియట్ గా దేశంలో రావాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్ ఆఫ్ సెన్సిటివ్ ఉండాలి. అది వచ్చేంత వరకు అది పక్కకుండా చట్టం వచ్చేంత వరకు మేము రాయకుండా రాయొచ్చు అనుకుంటే అది ప్రాబ్లం. స్వీయ నియంత్రణ ఉండాలి. యా, నెక్స్ట్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. యా, నెక్స్ట్. ఇంకొకటి ఫైనల్ గా ఒక పాయింట్ మనం తెలుసుకోవాలండి. ఆల్ సెడ్ అండ్ డన్, ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ లో మనం ఒకటి ఎన్నుకున్నప్పుడు ఒక నమ్మకం అనేది మనం అక్కడ పెడుతున్నాం. ఆ నమ్మకం బట్టే ప్రజలు కూడా అడుగుతారు. 14th నాడు అటాక్ జరిగినప్పుడు ఎవ్రీ ఇండియన్ టుడే ఒక మనోభావన వాళ్ళది ఎట్లా ఉందంటే, దే ఆర్ వెయిటింగ్ ఫర్ మార్నింగ్ న్యూస్ ఛానల్, నైట్ న్యూస్ ఛానల్, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది. ద టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. యస్, ఇట్స్ ఎ క్లియర్ మెసేజ్, యు ఆర్ లూజింగ్ ద టైమ్. పర్లేదండి, ఏం పర్లేదు, రష్యా నుంచి 200 విమానాలు, పాకిస్తాన్ నుంచి, ఇట్ సైడ్ నుంచి, ఇరాన్ నుంచి వస్తాయి, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చుగాక, బట్ యు హ్యావ్ టు యాక్ట్ ఇమీడియట్లీ, ఫాస్ట్. యు ఆర్ ఆల్రెడీ లూజింగ్ ద టైమ్. యస్, ఇది ప్రభుత్వం తెలుసు.